ఇక మొత్తం మీద ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం రానున్నారు. తెలంగాణకు అంటే ఇక్కడ మధ్యాహ్నం బేగంపేటకు వస్తున్నారు. బేగంపేట నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి అక్కడ రామగుండం వెళ్తారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి ఆర్ఎఫ్సిఎల్ మనకు ఇదివరకు వివాదాస్పదంగా మారింది కదా, ఈ ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి అక్కడ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ అంటే టీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత రావద్దు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ రావద్దు అని చెప్పేసి బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉంది, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది సరైన విషయం కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అంటే ప్రధాని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ ఏర్పాట్లు చేసి, భారీ ఏర్పాట్లు చేసి, జన సమీకరణ చేసి తర్వాత నిజంగా ప్రధాని రావడం ఒక గొప్ప విషయంగా పేర్కొంటూ ఉంది. అంటే అభివృద్ధి, ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రధానిని ఆహ్వానించాలి. ఏదైనా మీరు మీ మధ్యలో ఒకవేళ రాజకీయ పురపచ్చాలుంటే రాజకీయాలు వేరు, ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయం వేరు. అభివృద్ధికి సంబంధించి మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేసి తెలంగాణ భవిష్యత్తును నాశనం చేయదు అనేటువంటి వాదన మాత్రం వినిపిస్తూ ఉంది. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.